రాజమహేంద్రవరం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారానే మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సభ్యుడు ఉసూరిపాటి బ్రహ్మయ్య మాదిగ చెప్పారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి విచేసిన ఆయన గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం మీడియాతో బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చిడిపి స్టాలిన్, కొత్తపల్లి రఘు, వల్లూరి నాని, గోరింత భాగ్యరాజు, కావూరు వరలక్ష్మి, ఎల్లబెల్లి జాన్సీ, మందపల్లి రవికుమార్, దూలపల్లి కృష్ణయ్య, వెంకటరమణ, బొడ్డపాటి నాగేశ్వరరావు, కట్టమూరి విజయ్ కుమార్ జోషి తదితర యువత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు గోరింత భాగ్యరాజు మాదిగ. ఒక కొద్ది సంవత్సరాల నుంచి కూడా నేను మంద కృష్ణ మాదిగ దాంట్లో ఎన్నో ఉద్యమాలు చేసి, మిలిటెంట్ ఉద్యమాలు చేసి, కలెక్టరేట్ ముట్టడులు కానీ, జగన్ దిష్టిబొమ్మ తగ్గడం కానీ, ఎన్నో రకాలైనటువంటి మిలిటెంట్ ఉద్యమాలు చేసి వెంకన్న గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి సీనియర్ ప్రతి వాళ్ళు కూడా పొట్టపాటి నాయకులు దగ్గర అందరూ కూడా సీనియర్ నాయకులే. మేము చాలా ఉద్యమాలు చేసాం, అంటే ఇంత మిలిటెంట్ ఉద్యమాలు చేసిన గల కారణాలు కూడా వర్గీకరణ జరుగుతుంది. 29 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, ఇంకా వర్గీకరణ జరుగుతుంది. మాకు కాకపోయినా మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఎన్నో మిలిటరీ ఉద్యమాలు చేయడం జరిగింది. మేము జైలుకి, సెంట్రల్ జైలుకి వెళ్ళి రావడం జరిగింది. మాకు వెనకాల ఎవరు కూడా ఇది లేకపోతే మా యంత్రం ఏమో చేసి జాతి కోసం మేము కష్టపడి బయటకు రావడం జరిగింది. అయితే ఎప్పటికీ కూడా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం, కానీ కింద నాయకత్వం స్థిరం లేక, లేకపోతే పెద్ద నాయకత్వం స్థిరం లేదో మాకు తెలియదు, కానీ ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. మేము ఉద్యమాలకే మిగిలాము, దండుకునే నాయకులు దండుకుని తింటానే ఉన్నారు. అంతా బాగుంది, కానీ వర్గీకరణ అయితే జరగలేదు. అయితే ఈ రోజు మాకు అది వచ్చిన అదృష్టం ఏంటంటే, బ్రహ్మయ్య మాది గారు మా ముందుకు వచ్చి మా ముందు నిలబడి నేనున్నాను వర్గీకరణ సాధన కోసమే మేము పోరాడతామని చెప్పి ఎప్పుడైతే అన్నారో, ఇది లాబింగా లేకపోతే ఇది ఏమైనా మళ్ళీ కుట్రా లేదా ఏదో పార్టీ పరంగా చూపించుకోవడానికా, లేదా మాదిగను సపరేట్ చేసి ఒక అండగా చూపించుకొని ఏదైనా ఒక పార్టీకి భరోసా ఇవ్వడానికా ఏంటని చెప్పి అన్నీ కూడా వెంకయ్యం చేయడం జరిగింది. అతను పార్టీలోకి చేరాలనుకుంటే కనుక ఇంత మంది జనాభా చూపించి మాదిగను చూపించాలని పార్టీలో కలవాల్సిన అవసరం లేదు అని మాకు తెలియదు. ఆయన కేవలం ఎక్కడైతే ఈద్ ముడి గ్రామం నుంచి వర్గీకరణ సారాంశం మా ఎంఆర్పిఎస్ పుట్టిందో ఆ వర్గీకరణ సారాంశం మీద పోరాడటానికి ఆయన ఐఏఎస్ల్ని, మేధావుల్ని, వివిధ రకమైన మాదిగలో ఉండబడే యువకుల్ని, విద్యావంతులను కూడా ఒకటి చేసి ఒక సమైక్య పోరాటంగా చేసి దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎక్కడ పెట్టాలి, ఏ పార్లమెంట్లో ఎక్కడ పెట్టాలి, మా ఇందాక ఒక మాట చెప్పారు, అది గల్లీలో ఉంటే, మా ఢిల్లీలో ఉంటే మనం గల్లీలో పోరాడితే ఉపయోగం ఏముంటుందని. ఈసారి చాలా కాకుండా అది మనకు పోయింది, ఎక్కడైతే పోయిందో అక్కడే ఎత్తుకోవడానికి దానికోసం మేము ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. బ్రహ్మయ్య గారి మాటలు కట్టుబడి ఉన్నామని తెలియజేసుకుంటూ సాధిస్తాం. ఢిల్లీలో సమస్య ఉంది, సుప్రీంకోర్టులో, పార్లమెంటులో ఉంది ఢిల్లీలో, కానీ ఇక్కడ మాత్రం గల్లీలో మేము జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాం. కానీ సమస్య ఢిల్లీలో ఉంది, మేము మాత్రం గల్లీలో పోరాటం చేస్తున్న సందర్భం కనపడతా ఉంది. కానీ మా సోదర సామాజిక వర్గం మాత్రం 27గా ఇక్కడ ధర్నాలు చేసినట్టు కనపడదు, 27గా ఇక్కడ పెద్ద పెద్ద మీటింగులు పెట్టినట్టు కనపడదు, వర్గీకరణ అడ్డుకుంటున్నామని చెప్పి ప్రకటన చేసినట్టు కూడా కనపడదు. కానీ వర్గీకరణ అడ్డుకునే దగ్గర మా సోదర సామాజికకు సంబంధించిన వాళ్ళు మాత్రం నీట్గా టక్ వేసుకుని, టై కట్టుకొని, కోట్ వేసుకొని, బూట్ వేసుకొని, చేతిలో ఫైల్ పట్టుకొని వర్గీకరణ సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఏ శక్తులు కలవాలో ఆ శక్తులను కలిసి వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానిని వదిలేసి మేము ఆ ప్రయత్నాన్ని వదిలేసి మేము మాత్రం రోడ్ల మీద ధర్నాలు రాస్తారు చేస్తున్నాం. కానీ మేము కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా టెక్నికల్గా సుప్రీంకోర్టులో పోరాటం చేస్తూనే రాజకీయ పరంగా కూడా అనేక రాజకీయ పెద్దలను కలిసి కూడా ల్యాబింగ్ చేసుకునే విధంగానో, లేదని ల్యాబింగ్ అందామా, లేకుంటే ఒక న్యాయ పోరాటం అందామా, న్యాయం గెలవాలనుకున్నప్పుడు, ధర్మం గెలవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు అనివార్యమైన పద్ధతిలో కూడా కొన్ని సంఘటనలు, కొన్ని సందర్భాల్లో చేయాల్సిన సందర్భం ఉంటుంది. కనుక అదేవిధంగా సోదర సామాజిక వర్గం ఏ పద్ధతిలో పోతా ఉందో అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వం పదవులు అనిపించే దగ్గర ముందుకెళ్తూ ఆ పదవులు అనిపించడంతో పాటు వర్గీకరణ సమస్యలు అడ్డుకోవడం కోసం ముందుకెళ్తా ఉందో అదే పద్ధతిలో సోదర సామాజిక వర్గం నడుపుతున్నటువంటి పద్ధతిలోనే మాదిగ జాతిలో ఉండబడినటువంటి మేధావులు, మాది జాతిలో ఉండబడినటువంటి రాజకీయ పెద్దలు, మాది జాతిలో ఉండబడినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల మొత్తం కూడా వర్గీకరణ సాధన కోసం దాదాపు 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా నడుతున్నటువంటి పోరాటానికి ముగింపు పలకడం కోసం ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ వర్గీకరణ సాధించడం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి
అది న్యాయ పోరాటమా కోర్టు ద్వారానా లేదంటే పార్లమెంట్ లో బీజేపీని ఒప్పించే విధంగా మీరు ఏ పద్ధతిలో ముందుకు వెళ్తారో ఆ పద్ధతిలో ముందుకెళ్లి జాతిని గెలిపించడానికి కూడా అందరూ రావాల్సిందిగా అందరూ ముందుకు రావాల్సిందిగా సవరంగా కోరుకుంటూ అలా వచ్చిన రోజే వర్గీకరణ సాధించుకునే వాళ్ళమొత్తం ఆ వర్గీకరణ సాధించుకున్న రోజే ఈ జాతిలో వర్గీకరణ కోసం ప్రాణాలను తుండప్రాయంగా పెట్టినటువంటి బిడ్డలకి అమరులకి వాళ్ళ ఆశయాలు సాధించాలనుకుంటాం ఉదాహరణకి ఇదే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా